Hi friends, welcome to my channel Mona's Home. So ival nenu chupichabothunanu additional 3 apps to earn with proof andi. Nenu already last video lo chupichanu kada, indulo inka 3 apps chupichabothunanu. So before entering into the video, don't forget to like, share, comment and subscribe. So mana first additional app vachesi Quick Thoughts. So Quick Thoughts kosam first manam Play Store lo vellali and type Quick థాట్స్. యా ఇక్కడ పైన వచ్చింది కదా క్విక్ థాట్స్ ఎర్న్ గిఫ్ట్ కార్డ్ రివార్డ్స్, అదే. సో దీన్ని కూడా ఇన్స్టాల్ చేసి లాగిన్ చేయాలి. అండ్ సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాను, సో దీన్ని ఓపెన్ అని వచ్చింది. సో ఐమ్ ఓపెనింగ్ ఇట్. ఓపెన్ చేసి లాగిన్ అయిన తర్వాత మన ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో ఫస్ట్ ఇది ఒక సర్వే యాప్ అండి. దీంట్లో సర్వేస్ అంటే ఏం లేదు, జస్ట్ మనం బై చేసే ప్రోడక్ట్స్ గురించి కానీ, డ్రెస్సెస్ గురించి కానీ, ఫుడ్ గురించి కానీ, ఏదైనా సరే మన ఒపీనియన్, లైక్ మన రివ్యూ అన్నమాట. లైక్ అది ఎలా ఉంది, ఎందుకుంది, మీకు ఎందుకు ఇష్టం, లైక్ ఎన్ని ఎంత ఫ్రీక్వెంట్గా అది కొంటుంటారు, ఎన్ని టైమ్స్ అది కొంటుంటారు, దాని ప్రైస్ ఇంక్రీజ్ చేస్తున్నారా, డిక్రీజ్ చేస్తున్నారా, దాని క్వాలిటీ ఎలా ఉంటుంది, ఇలా. సో మనకి ఇక్కడ ఈ ఇంటర్ఫేస్లో ఫస్ట్ ఫైండ్ సర్వే ఉంది కదా. సో మనకు ఒకవేళ సర్వే ఫైండ్ చేయాలంటే అది చేయొచ్చు. ఒకవేళ మీరు ఆల్రెడీ ఉన్న సర్వేస్ చేయాలనుకుంటే అక్కడ ఉంది కదా సర్వే అవైలబుల్, $2.75, $2.50, $0.40, $0.40. సో టైంని బట్టి దాని మనకు వచ్చే వాల్యూ కూడా పెరుగుతుంది. సో ఒకవేళ మనము ఫైండ్ సర్వే చేయాలంటే ఫస్ట్ ఫైండ్ సర్వేలోకి వెళ్ళాలి. సర్వ్డ్ బై ద రైట్ పీపుల్ ప్లీజ్ ఫర్ సమ్, యా. సో వారు మన అడిషనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాడు. సో నెక్స్ట్, సో మనకి మన ఆక్యుపేషన్ ఏంటి, మనం దేంట్లో ఇంట్రెస్టెడ్ ఉన్నాం, అది ఇది అని సో కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. సో అలా మనం వెళ్తూ వెళ్తూ నెక్స్ట్ ట్యాప్ చేసిన తర్వాత మనకి ఒక సర్వే అనేది ఓపెన్ అవుతుంది. ఒకవేళ మనం ఉన్న సర్వేనే చేయాలంటే ఇక్కడ పైన 40 cents సర్వే అవైలబుల్ ఉంది కదా. సో నేను అది ఓపెన్ చేస్తున్నాను, యా. సో ఎస్టిమేటెడ్ టైం 5 minutes అని ఇచ్చాడు. సో మనకి ఈ సర్వే 5 minutes ఉంటుంది. సో మనం యాక్సెప్ట్ చేస్తే, ఈ 5 minutes చేస్తే మనకి 40 cents అనేది వస్తుంది. ఒకవేళ మనం సర్వే క్వాలిఫై అవ్వలేకపోయినా మనకి 10 cents అనేది కన్సోలేషన్ ప్రైజ్ ఇస్తాడనమాట. సో యా, నేను బ్యాగ్ వెళ్ళిపోయాను. సో ఇప్పుడు ఆ సర్వే వెళ్ళిపోయింది. సో మనకు డైలీ ఒక 4 to 5 సర్వేస్ వస్తాయి. సో మనం ఈజీగా ఒక $8 to $10 అనేది పర్ డే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇది ఇంట్లో ఉండి చేసుకునే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇక్కడ అబౌట్ సెట్టింగ్స్ కాంటాక్ట్. సో ఇఫ్ ఎనీ చేంజెస్ చేసుకోవాలనుకుంటే దీంట్లో మెన్యూలోకి వెళ్ళండి. అండ్ దీంట్లో మనం రిడీమ్ చేసుకోవడానికి మినిమం $10 ఉండాలి. సో ఇక్కడ పైన గిఫ్ట్ బాక్స్ ఉంది కదా, సో రిడీమ్ చేసుకోవాలంటే మనం దాన్ని ట్యాప్ చేయాలి. యా, దీంట్లో మనకి ఎక్కువ ఆప్షన్స్ ఉండవండి, జస్ట్ అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్ మాత్రమే వస్తాయి. సో మనకి $10 ఎర్న్ చేసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ $49 ఉన్నాయి కదా, సో నేను రిడీమ్ చేసుకోవాలంటే ఈ గిఫ్ట్ బాక్స్ పైన వచ్చేసి రిడీమ్ కొట్టేస్తే నాకు $10 అని వస్తాయి. అండ్ $10 వచ్చిన తర్వాత దాంట్లో $10 మైనస్ అయిపోయి $39లోకి వచ్చేస్తుంది నా క్రెడిట్. సో ఈ అమెజాన్ గిఫ్ట్ కార్డ్ అనేది మనకు ఒక కోడ్ ఇస్తుంది. ఆ కోడ్ని మనం మన అమెజాన్ అకౌంట్లో యూజ్ చేసుకుంటే మనకి $10 అనేవి మన గిఫ్ట్ కార్డ్లో వచ్చేస్తాయి. సో మనం ఏదైనా కొనాలనుకున్నా కొనేయచ్చు. ఇది చాలా చాలా జెన్యున్ యాప్ అండి. సో ఇంట్లో కూర్చునే వాళ్ళకి ఇది సంథింగ్ ఎర్నింగ్ లాగా. సో ఖచ్చితంగా ఇది యూజ్ చేయండి. మన నెక్స్ట్ యాప్ వచ్చేసి పాకెట్ ఫ్లిప్. మన నెక్స్ట్ యాప్ పాకెట్ ఫ్లిప్ కదా. సో ఫస్ట్ ప్లేస్టోర్లోకి వెళ్ళి పాకెట్ ఫ్లిప్ అని టైప్ చేయండి. యా, ఇక్కడ వచ్చింది కదా ఫ్రీ గిఫ్ట్ కార్డ్స్, యా. సో అది ఓపెన్ చేయాలి. అండ్ ఇది నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసింది కాబట్టి నేను ఓపెన్ చేస్తున్నాను. మీరు ఇన్స్టాల్ చేసుకొని లాగిన్ అవ్వండి. దీని ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో దీంట్లో దీని కాన్సెప్ట్ ఏంటంటే అక్కడ పైన సి అని ఉంది కదా, జీరో అని ఉంది కదా, సి అంటే కాయిన్స్ అండి. సో ఈ కాయిన్స్ని మనం ఎలా ఎర్న్ చేయాలంటే, లైక్ సెలెక్ట్ యువర్ సబ్స్క్రిప్షన్ ప్యాకేజ్ అన్నాడు కదా. సో ఇప్పుడు గేమ్ ఫ్లై ఉంది కదా, సో మనం దాంట్లోకి వెళ్ళి ఇక్కడ కింద రాశాడు సెలెక్ట్ యువర్ సబ్స్క్రిప్షన్ ప్యాకేజ్, ఎంటర్ వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్, వ్యాలిడ్ కార్డ్ ఇన్ఫో అండ్ సైన్ అప్, రిడీమ్ యువర్ పాయింట్స్. సో స్టార్ట్ టాస్క్లోకి వెళ్ళి నువ్వు వాడు ఎన్ని డేస్కి సబ్స్క్రైబ్ చేసుకోమన్నాడో అన్ని డేస్కి ఫ్రీ సబ్స్క్రిప్షన్ చేసుకొని అండ్ తర్వాత మనం అన్సబ్స్క్రైబ్ చేసేస్తే మనకి ఇక్కడ 3827 కాయిన్స్ ఉన్నాయి కదండి, అవి మన అకౌంట్లోకి పడిపోతాయి.
సో ఆ కాయిన్స్ మనకు వచ్చిన తర్వాత, సో నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా యా ఇక్కడ సైన్ అప్ అని ఉంది, సో సైన్ అప్ అవ్వచ్చు. కంప్లీట్ ద క్విజ్ అని ఉంది, సో మనం క్విజ్ కంప్లీట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ డిస్నీ హీరోస్ బ్యాటిల్ మోడ్ ఉంది కదండి, సో దీంట్లో ఏమి ఇచ్చాడంటే ఇన్స్టాల్ ఓపెన్ రీచ్ లెవెల్ 11 అన్నాడు. సో మనం ఇది ఓపెన్ చేసి ఇన్స్టాల్ చేసుకొని అండ్ మనం ఈ గేమ్ లెవెల్ 11 వరకు ఆడితే మన 660 కాయిన్స్ అనేవి యాడ్ అయిపోతాయి. ఇలా మనం కొన్ని కాయిన్స్ కలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ 3 బార్స్ ఉన్నాయి కదా మెను, సో దాంట్లోకి వెళ్ళి నెక్స్ట్ టాస్క్ కింద రివార్డ్స్ ఉంది కదా, సో అది ఓపెన్ చేయాలి. సో మనం అలా 4400 కాయిన్స్ కలెక్ట్ చేసిన తర్వాత, ఆల్రెడీ నేను కొన్ని కలెక్ట్ చేశానండి బట్ నేను యాక్చువల్లీ మొబైల్ చేంజ్ చేశాను, సో మనకు దీంట్లో 0 కాయిన్స్ చూపిస్తుంది, నేను ఇంకా లాగిన్ అవ్వలేదు. సో 4400 కాయిన్స్ మనం కలెక్ట్ చేస్తే మనకు $5 అమెజాన్ కార్డ్ అనేది వస్తుంది. ఒకవేళ 6800 కాయిన్స్ కలెక్ట్ చేస్తే $10 అండ్ 16,000 కలెక్ట్ చేస్తే $25 అలా సో ఆన్. ఇది కూడా చాలా చాలా జెన్యున్ యాప్ అండి, నేను దీంట్లో నుంచి చాలా $5 కూపన్స్ తీసుకున్నాను. సో ఇది కూడా ఈజీ అండ్ ఎప్పుడైనా ఫ్రీ టైంలో ఉన్నప్పుడు జస్ట్ ఇన్స్టాల్ చేయడం, జస్ట్ ఓపెన్ చేయడం అంతే కదండి, సో ఇట్స్ వెరీ ఈజీ. సో ఈ యాప్ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ స్వాగ్ బక్స్. సో దీనికోసం మనం ప్లేస్టోర్లోకి వెళ్ళి స్వాగ్ బక్స్, యా ఇక్కడ పైన వస్తుంది కదా స్వాగ్ బక్ బెస్ట్ యాప్ దట్ పేస్, సో మనం దాన్ని ఓపెన్ చేసి ఇన్స్టాల్ చేసి లాగిన్ అవ్వాలి. నా దాంట్లో ఆల్రెడీ ఇన్స్టాల్డ్ ఉంది, సో ఓపెన్. యా దీని ఇంటర్ఫేస్ వచ్చి ఇలా ఉంటుంది. ఇక్కడ 1 minute 11 seconds వీడియో, 1 minute 25 seconds వీడియో, ఇలా వీడియోస్ ఉన్నాయి కదా. సో మనం ఇది ఓపెన్ చేసి చూస్తే దీంట్లో మనకి కాయిన్స్ ఎలా వస్తాయో దీంట్లో మనకి ఎస్బీ అని ఇస్తాడు. సో మనకి ఒక్కొక్క వీడియో చూసినందుకు 5 SB 10 SB అలా ఇస్తాడు. సో మనం ఇలా ఎస్బీస్ని కలెక్ట్ చేసి దాన్ని మనం టర్న్ చేసుకోవాలి. సో దీంట్లో బెస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే కింద ఉంది కదండి వాచ్, ఆన్సర్, షాప్, డిస్కవర్, ఇన్వైట్ అని. సో దీంట్లో ఆన్సర్లోకి వెళ్ళాలి. సో ఆన్సర్లోకి వెళ్ళి ఇక్కడ ఉంది కదండి 12 మినిట్స్, ఇది కూడా సేమ్ సర్వే లాగే అండి, కాకపోతే ఇక్కడ టైమ్ అండ్ ఎంత ఎస్బీ ఇస్తాడు ఇస్తాడు. ఇక్కడ 12 మినిట్స్కి 58 SB, 12 మినిట్స్ సర్వే చేస్తే 58 SB వస్తుంది, 7 మినిట్స్ చేస్తే 75 SB. సో 7 మినిట్స్లో 75 SB అనేది ఇట్స్ గుడ్ రైట్. సో ఇలా మనము ఏది జెన్యున్గా ఉందో చూసుకొని లైక్ 5 మినిట్స్కి 50 SB, 35 మినిట్స్ 100 SB, లైక్ ఇలా మనం ఎస్బీ ఇలా మనం సర్వీస్ చేసి ఎస్బీస్ అనేవి కలెక్ట్ చేయాలి. ఇక్కడ నెక్స్ట్ కలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ 3 బార్స్ ఉన్నాయి కదా మెన్యూలోకి వెళ్ళాలి. ఇక్కడ నేను 2204 SB కలెక్ట్ చేశాను, సో దాని కింద రిడీమ్ ఎస్బీ అని ఉంది కదా, సో రిడీమ్ ఎస్బీలోకి వెళ్ళి, సో ఇక్కడ వీసా $25 రివార్డ్ కార్డు ఉంది కదా, నా దగ్గర ఉన్న అమౌంట్కి 2175 SB ఇస్తే మనకి $25 రివార్డ్ కార్డ్ వస్తుంది. ఐట్యూన్స్లో కూడా ఉంది. సో ఇలా మనకి డిఫరెంట్ కార్డ్స్ ఉన్నాయి కదా, బెస్ట్ బైలో కూడా ఉంది. సో ఇలా మనం కొన్ని ఎస్బీస్ కలెక్ట్ చేసి దాన్ని మనం గిఫ్ట్ కార్డ్గా చేంజ్ చేసుకొని మనం యూజ్ చేసుకొని బై చేసుకోవడమే. ఇది కూడా చాలా 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 జెన్యున్ యాప్ అండి. సో మీకు ఈ 3 యాప్స్లో ఏ యాప్ బెటర్గా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఖచ్చితంగా మీరు ఒక్కసారి ట్రై చేయండి. నేను చాలా 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 వీడియోస్ చూసి చాలా యాప్స్ ట్రై చేసి జెన్యున్గా లెజిట్గా ఉన్నాయి అనుకునే మాత్రమే మీకు చూపిస్తున్నాను. సో ఖచ్చితంగా ట్రై చేయండి. Thanks for watching. For more interesting videos, don't forget to tap the notification bell.